హలో అండి, అందరికి వెల్కమ్ టు కుచ్ స్పెషల్ డిషెస్. రెస్టారెంట్లో కంటే కూడా చాలా రుచిగా ఉండేలాగా మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కర్రీ కనుక ఇలాగ చేసాయంటే ఇంకా రెస్టారెంట్లో తినండి, ఇంట్లోనే చేసుకొని తింటావు, అంత టేస్టీగా ఉంటుంది. అన్నం, చపాతి, పరోటా, పుల్కా, బిర్యానీ దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మష్రూమ్ని ఇలాగ ఒక చాకు తీసుకొని చాకు సహాయంతో మష్రూమ్ పైన ఒక పొరలాగా ఉంటుంది, ఆ పొరను తీసేయండి. ఇలాగ మష్రూమ్స్ అన్నిటినీ కూడా పైన ఉండే సన్నని పొరని తీసేయండి. ఇలాగ సన్నని పొరని తీసేసిన తర్వాత సగానికి కట్ చేసుకోండి. ఇవి ఉడికితే సైజ్ తగ్గిపోతాయి, అందుకని నేను సగానికి కట్ చేశాను. మీరు కావాలంటే నాలుగు భాగాలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలాగ మష్రూమ్స్ అన్నిటిని పైన ఉన్న పొర తీసేసి సగానికి కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు అదే బౌల్లోకి ఒక 2 గ్లాసుల దాకా నీళ్ళను వేసుకోండి. నీళ్ళను వేసుకొని సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగ 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలాగ 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగ ఫ్రై చేసుకున్న ఈ మష్రూమ్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 బిర్యానీ ఆకు వేసుకొని 2 ఇలాచీలు వేసుకోండి. అలాగే 2 లవంగాలు వేసుకొని 1 దాల్చిన చెక్క కూడా వేసుకొని జీలకర్ర 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి, సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయలను దోరగా వేగించుకోవాలి. ఉల్లిపాయలు వేగే లోపల మనం మిక్సీ జార్లో 2 ఇంచుల అల్లం పైన తొక్క తీసుకొని వేసుకోండి. 5 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసుకొని వేసుకొని 1 పెద్ద సైజు టమోటాను మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకొని 20 జీడిపప్పు వేసుకోండి. మీకు కావాలంటే జీడిపప్పు ప్లేస్ ఫ్రై చేసిన పల్లీలు, నువ్వులు కూడా వేసుకోవచ్చు. కాకపోతే జీడిపప్పు వేస్తే టేస్ట్ బాగుండిద్ది. నీళ్ళేమీ వేసుకోకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోయాయి కదా. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ వేసుకొని మంచిగా కలపండి. 1-2 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసేయండి. పైన మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకోండి. 1 నిమిషం తర్వాత ఎడ్చిల్లి కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకొని 2-3 పచ్చిమిర్చిని ఇలాగ చిలకలుగా కట్ చేసుకొని వేసుకోండి. మసాలాలు మాడిపోకుండా ఉండడం కోసం 3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి వీటన్నిటిని కూడా. ఇలాగ ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్ ముక్కలు వేసుకోండి. మష్రూమ్ అంతటిని వేసేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగ 1-2 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 1/2 కప్పు దాకా నీళ్ళను వేసుకోండి. నీళ్ళను వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 4-5 నిమిషాలకి ఇలాగ ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని పడితే ఇంకొంచెం వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేయండి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉండాలి. చపాతి, పరోటా, పుల్కా, బిర్యానీ, ఒట్టి అన్నం దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉండిద్ది. అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, అంత టేస్టీగా ఉంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా వచ్చిందో